దీపావళి. దీపావళి అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఏంటి? బాణాసంచ. అంటే మన భాషలో చెప్పాలంటే పటాకులు, బాంబులు, చిచ్చుబుడ్లు, రాకెట్లు, భూచక్రాలు, ఆకాశగంగలు, 10,000 వాలాలు. ఇలా దీపావళి పండుగ రోజున రాత్రి ఈ పటాకుల్ని పేల్చి మనం చాలా సంబరంగా గడుపుకుంటుంటాం, చాలా ఆనందంగా ఉంటాం. ప్రపంచవ్యాప్తంగా పటాకుల్ని వివిధ సందర్భాల్లో చాలా గొప్పగా పేల్చి సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ మీరు ఎప్పుడైనా అతి పెద్ద దీపావళి పేలుళ్ళని చూసారా? చూసుండరు. నేను ఇప్పుడు చూపించబోయే పేలుళ్ళ ముందు దీపావళి బాణాసంచ పేలుళ్ళు చాలా చిన్నవి. ఈ పేలుళ్ళు హైదరాబాద్లోనో, ఢిల్లీలోనో, ముంబైలోనో, అమెరికాలోనో, లండన్లోనో కాదు, అసలు ఈ భూగ్రహం పైనే కాదు, మరెక్కడ చెప్తాను. మీరు ఒక మామూలు రోజున రాత్రి ఆకాశాన్ని చూస్తే చాలా నిశ్శబ్దంగా కనబడుతుంది, కానీ భూమి నుండి కొన్ని లక్షల కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో రోజు విశ్వంలో ఒక అద్భుతమైన దీపావళి జరుగుతుంటుంది. విశ్వంలో ఉన్న భారీ నక్షత్రాలు అతి పెద్దగా పేలిపోతుంటాయి. భూమిపై దీపావళి బాణసంచ పేలుళ్ళలాగా అది అతి భారీ నక్షత్రాల దీపావళి ప్రదర్శన. అసలు ఈ నక్షత్రాలు మీ ఊహకు కూడా అందనంత పెద్దగా ఉంటాయి. ఆ నక్షత్రాల సైజ్ ఏంటో, అసలు విశ్వంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో తెలిస్తే మీరు ఆశ్చర్యపోవాల్సిందే. ఉదాహరణకి మన సూర్యుడిని తీసుకోండి. సూర్యుడు ఒక నక్షత్రం. అయితే మీరు ఒక మామూలు రోజున రాత్రి బయటకొచ్చి ఆకాశాన్ని చూస్తే కొన్ని లక్షల నక్షత్రాలు కనబడతాయి. ఆ నక్షత్రాలు భూమి నుండి చాలా దూరంగా ఉండడం వల్ల అవి చాలా చిన్న చుక్కల్లా కనబడతాయి. అయితే మన సూర్యుడు భూమికి దగ్గరగా ఉండడం వల్ల పెద్దగా కనబడుతుంది. మన సూర్యునితో సహా మనం రాత్రి చూసే నక్షత్రాలన్నీ మిల్కీ వే అనే గ్యాలక్సీలో ఉంటాయి. అయితే మిల్కీ వే గ్యాలక్సీలో మన సూర్యునిలాగా సుమారు 10,000 కోట్ల నక్షత్రాలు ఉంటాయి. అయితే ఇక్కడ ఇంకొక మతిపోయే విషయం ఏంటంటే మన విశ్వంలో ఉన్న గ్యాలక్సీల సంఖ్య సుమారు 20,000 కోట్ల పైనే. ఇరవై వేల కోట్ల గ్యాలక్సీలు, ఒక్కొక్క గ్యాలక్సీలో సగటున 10,000 కోట్ల నక్షత్రాలు. అసలు విశ్వంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో తెలిస్తే మీరు షాక్ అవుతారు. భూమిపై ఉన్న అన్ని ఇసుక రేణువుల సంఖ్య కంటే కూడా విశ్వంలో ఉన్న నక్షత్రాల సంఖ్యే ఎక్కువ. వీటిలో సూర్యుడు ఎక్కడో ఉన్న ఒక మిల్కీ వే గ్యాలక్సీలో ఒక మామూలు సైజు గల నక్షత్రం. అయితే విశ్వంలో చాలా నక్షత్రాలు మన సూర్యుని కంటే చాలా పెద్దగా ఉంటాయి. ఎంత పెద్దగా అంటే ఒకసారి చూద్దాం. ఉదాహరణకి మన భూగ్రహాన్ని తీసుకోండి. భూమి ఎంత పెద్దగా ఉంటుందంటే, ఎవరైనా భూమి చుట్టూ ఒక్కసారి నడవాలంటే సుమారు 3 సంవత్సరాలు పడుతుంది. నిద్రపోకుండా, బాత్రూంకి వెళ్లకుండా 3 సంవత్సరాలు ఆగకుండా నడిస్తే ఒక చుట్టూ తిరగగలుగుతాం. మన భూమి చాలా పెద్దదని మనం అనుకుంటుంటాం, కానీ సూర్యుడు మన భూమి కంటే సుమారు 13 లక్షల రెట్లు పెద్దగా ఉంటుంది. అంటే ఈ ఫోటోలలాగా సూర్యునిలో 13 లక్షల భూములను నింపవచ్చు. అయితే ఈ విశ్వంలోని అన్ని నక్షత్రాల కంటే సూర్యుడే అతిపెద్ద నక్షత్రం అని అనుకుంటే మనం పొరపాటు చేసినట్లే. ఇప్పటి వరకు సైంటిస్టులు కనుగొన్న అతి పెద్ద నక్షత్రం ఇదే. ఈ నక్షత్రం పేరు యువై స్క్యూటీ. ఒక్కసారి ఈ నక్షత్రం పక్కన మన సూర్యుడిని చూడండి, కనిపించినంత చిన్నగా ఉన్నాడు. ఈ నక్షత్రం మన సూర్యుడి కంటే 30 రెట్లు ఎక్కువ బరువు ఉంటుంది. కానీ దీని వ్యాసార్థం మాత్రం సూర్యుని వ్యాసార్థం కంటే 1700 రెట్లు ఎక్కువ ఉంటుంది. అయితే యువై స్క్యూటీ అనే ఈ అతిపెద్ద నక్షత్రం మిల్కీ వే గ్యాలక్సీలోని మనకి తెలిసిన అతిపెద్ద నక్షత్రం. మిగతా గ్యాలక్సీలలోని నక్షత్రాలని మనం చూడలేం, ఎందుకంటే అవి చాలా దూరంగా ఉంటాయి. యువై స్క్యూటీ కంటే పెద్ద నక్షత్రాలు విశ్వంలో చాలా ఉండవచ్చు. అయితే భూమిపై దీపావళి రాత్రి మనం ఆకాశంలో పేల్చే ఆ పటాకల్లా విశ్వంలోని ఈ అతి భారీ నక్షత్రాలు పేలిపోతుంటాయి. మనం ఊహించడానికే కష్టంగా ఉన్న ఇలాంటి పెద్ద నక్షత్రాలు ఎందుకు పేలిపోతున్నాయి? అది తెలవాలంటే అసలు ఆ నక్షత్రాల లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది.
విశ్వం మొత్తంలో హైడ్రోజన్ గ్యాస్ మేఘాలు చాలా సమృద్ధిగా ఉంటాయి. అయితే కాలక్రమేణా ఈ హైడ్రోజన్ గ్యాస్ మేఘాలు గురుత్వాకర్షణ శక్తితో చాలా పెద్ద బాల్స్ లాగా ఏర్పడి వాటిలో టెంపరేచర్ ప్రెషర్ చాలా ఎక్కువై చివరికి అవి ఒక నక్షత్రంలా మారిపోతాయి. నక్షత్రం అంటే ఇదే, హైడ్రోజన్ గ్యాస్తో ఏర్పడిన ఒక పెద్ద బాల్ లాంటి ఆకారం, ఒక పెద్ద బంతి లాంటి ఆకారం అన్నమాట. మన సూర్యుడు కూడా ఇలాంటి ఒక నక్షత్రమే. అయితే ఆ నక్షత్రం యొక్క గురుత్వాకర్షణ శక్తి ఆ నక్షత్రాన్ని సాధ్యమైనంత చిన్నదైన మరియు ఒక గట్టి బాల్లా దగ్గరికి ఉంచడానికి ప్రయత్నం చేస్తుంది. ఇది ఇలా ఉంటే నక్షత్రం యొక్క మధ్యలో మండే హైడ్రోజన్ గ్యాస్ బయటి వైపు ప్రెషర్ని క్రియేట్ చేస్తుంది. ఈ బయటి వైపు ఉండే ప్రెషర్ మరియు లోపలి వైపు ఉండే గురుత్వాకర్షణ శక్తి రెండు బ్యాలెన్స్ అయ్యి ఆ నక్షత్రం రెండు వ్యతిరేక శక్తుల మధ్య సమతుల్యతతో బ్యాలెన్స్గా నిలకడగా ఉంటుంది. అయితే మన సూర్యుడి కంటే కనీసం 5 రెట్లు పెద్దగా ఉన్న భారీ నక్షత్రాలు వాటి జీవితకాలం చివరలో అంటే హైడ్రోజన్ గ్యాస్ అయిపోయినప్పుడు అవి చల్లబడతాయి. దీనివల్ల బయటి వైపు ప్రెషర్ తగ్గిపోయి లోపలికి ఉండే గురుత్వాకర్షణ శక్తి చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఆ నక్షత్రం అకస్మాత్తుగా ఒక్కసారిగా పెద్దగా పేలిపోతుంది. ఈ పేలుడును సూపర్నోవా అంటారు. ఇవి విశ్వంలో అతి పెద్ద పేలుళ్ళు. ఇలా భారీ నక్షత్రాలు పేలిపోయి చనిపోతుంటాయి. విశ్వంలో ఉన్న హైడ్రోజన్ గ్యాస్ మేఘాలతో కొత్త నక్షత్రాలు పుడుతూనే ఉంటాయి. ఇలా నక్షత్రాలు పుడుతూ చనిపోతూ ఉంటాయి. ఇది నక్షత్రాల జీవిత చక్రం. మన సూర్యుడు కూడా ఒకరోజు చనిపోవాల్సిందే. ఈ విశ్వంలో ప్రతిరోజు సుమారు 40 కోట్ల నక్షత్రాలు జన్మిస్తూ చనిపోతూ ఉంటాయి. ఇదే విశ్వంలో జరిగే అతి పెద్ద అద్భుతమైన దీపావళి. అసలు ఆ నక్షత్రాలేంటి, ఆ పేలుళ్ళేంటి, మన దీపావళికి ఆ నక్షత్రాల పేలుళ్ళకి సంబంధం ఏంటి అని అనుకుంటున్నారా? ఉంది. మీరు అనుకున్న దానికంటే చాలా దగ్గరి సంబంధమే ఉంది. నిజం చెప్పాలంటే అలాంటి ఒక భారీ నక్షత్రం పేలిపోయి ఉండకపోతే మన సూర్యుడు, భూమి, మనందరం పుట్టటోళ్ళమే కాదు. అవును, మనందరం, భూమిపైన ఉన్న ప్రతి అణువు, మీరు, నేను, మీరు కాల్చే బాణసంచాతో సహా అన్నీ ఆ నక్షత్రం నుండి వచ్చినవే. నిజానికి దీపావళి కూడా అందుకే జరుపుకుంటాం. దీపావళిలో ఉన్న లోతైన అర్థం కూడా అదే. అదేంటో తెలవాలంటే నెక్స్ట్ వీడియో చూడండి. ఈ వీడియో షేర్ చేసి ఈ గొప్ప దీపావళిలో ఉన్న లోతైన అర్థాన్ని ప్రతి భారతీయునికి తెలియజేయండి.